AP lo neti nunchi kotta madhyam policy amalloki ranundi. Anni madhyam shopullonu digital payments ku avakasam undi. Neti nunchi kotta madhyam shopullo ammakalu prarambham kanunnayi. Kotta madhyam pai prabhutvam 2% drug control cess nu prabhutvam vidhinchanundi. Cess tho prabhutvaniki 7 90 nunchi 100 kotla varaku aadayam samakooranundi. Gatamlo prabhutvame madhyam shopulu nirvahinchina digital payments levu. 99 రూపాయలకే క్వార్టర్ మధ్యాన్ని విక్రయిస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఎంసీ, ఐబీ, రాయల్ స్టాక్, రాయల్ గ్రీన్, కింగ్ ఫిషర్, 100 పైపర్స్ వంటి అన్ని రకాల ప్రీమియం బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. విస్కీ, బ్రాందీ, బీర్లు, వైన్స్ అన్ని రకాల మద్యం ఉంటుందని చెప్పింది. సెస్ ద్వారా వచ్చే డబ్బుతో డ్రగ్స్, గంజాయి, ఇతర వ్యసనాల నుంచి విముక్తి కల్పించేందుకు కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనున్నారు. కొంత డబ్బులను యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు కేటాయించనున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, అది స్వతంత్ర ఇవాల్టి నుంచే ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ అయితే అమలు కాబోతోంది. ప్రభుత్వం అంటే గత 5 ఏళ్లు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ వైన్ షాపులు నడపడం జరిగింది. కానీ అవన్నింటినీ కూడా చెల్లి చీటి అని చెప్పాలి. ఇవాల్టి నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాల్లో ఈ మద్యం అమ్మకాలు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు అనేవి ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. 2 రోజుల క్రితం ఏవైతే లాటరీ పద్ధతిలో వచ్చినటువంటి వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇవాళ నుంచే నూతన మద్యం పాలసీని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో దొరకనటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో మేము నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎంసీ విస్కీ, ఐవీ, రాయల్ స్టాక్ తో పాటు రాయల్ గ్రీన్ తో పాటుగానే కింగ్ ఫిషర్, 100 పేపర్స్ వంటి బీర్లతో మరికొన్ని బ్రాండ్లు అయితే అందుబాటులోకి రానున్నాయి. మద్యం బాబులు ఎదురు చూస్తున్నటువంటి పాలసీ అంటే 99 రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికోసం గడిచినటువంటి ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా మందు బాబులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ మద్యాన్ని అందిస్తుంది అనేది ఇవాళ నుంచే అందించడంతో మందు బాబుల్లో అయితే హుషారు నెలకొనడం జరిగింది. అయితే మందు బాబులకు షాక్ ఇస్తూ 2% సెస్ను కూడా ప్రభుత్వం విధించడం జరిగింది. ఎందుకంటే ఆ సెస్ ద్వారా వచ్చేటువంటి 100 నుంచి 100 కోట్ల వరకు ఆదాయం ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటువంటి నగదు ద్వారా డ్రగ్స్, గంజాయి, ఇతర వ్యసనాలకి బానిసలైనటువంటి వారిని నిమిత్తి చేయడంతో పాటుగానే కౌన్సిలింగ్ కేంద్రాలతో నిర్వహణ కోసం ఈ డబ్బులను ఉపయోగిస్తారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇందులో కేటాయింపులు జరగడం జరుగుతుంది. మొత్తంగా అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నూతన మద్యం పాలసీ ఇవాళ నుంచి అమలు కాబోతుంది. అయితే వాళ్ళ కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలోనే 99 రూపాయలకి క్వార్టర్ మద్యం ఇవ్వాలంటే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేబినెట్ ఈ ఇవాళ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏవైతే కంపెనీలు ఉన్నాయో మద్యం అందించేటువంటి కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపడం జరిగింది. తక్కువ శాతానికే మద్యం అందించే విధంగా అంటే గత ప్రభుత్వంలో ఎక్కువ శాతం రేట్లకు అమ్మడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వ దుకాణాల ద్వారా ఆదాయం సమకూర్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం లాటరీ పద్ధతిలో దాదాపు 89,000 మందికి పైగా నుంచి లాటరీ పద్ధతిలో పాల్గొని 1,800 కోట్ల రూపాయలు అయితే ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో మనం చూస్తే గతంలో డిజిటల్ పేమెంట్స్ అనేవి జరగలేదు. కానీ ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అంటే ఫోన్ పే కావచ్చు లేదంటే గూగుల్ పే కావచ్చు ఇలాంటి ద్వారా కూడా మద్యాన్ని కొనుక్కునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి ఈ నూతన మద్యం పాలసీ ప్రారంభం కావడం వల్ల రాత్రి 10 గంటల వరకు అమ్మడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు అమల్లో ఉంటే వైన్ షాపులు అదే అంటే బార్ షాపులకి 10 గంటల వరకు అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పుడు రాత్రి 11-12 గంటల దాకా కూడా బార్ షాపులు తెచ్చుకునేటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ప్రైవేటు వైన్ షాపుల్లో అమ్మకాలు చేసుకునేటువంటి అవకాషం ఇచ్చింది. కాబట్టి దీనికి అదనంగా బార్ షాపులకు కూడా 1-2 గంటల పాటు అదనపు సమయాన్ని కేటాయించేటట్టు అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే మద్యం హామీ తక్కువ ధరలకే నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తామని చెప్పిందో అది ఇవాళ నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. సోదరి, రైట్, థ్యాంక్ యూ గణేష్.